శ్రీరామజయం. ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా శ్రీహాం వరదశ్యం ఆయుష్యం ఆరోగ్యం ఆయుధాశ్యోమానమయ్యతే ధాన్యం ధనం ఇంద్రాయ సోమ పడి కలిసే దీర్ఘమాయుః. ఇంతకుముందు మనం వీడియోస్లో మనం అప్ టు కుజహోరాల వరకు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము బుధహోరాలు, ఇంతకుముందు ఏమన్నా కుజుడిని వారి స్నేహితుడు ఆ యొక్క సోదరుని సూచిస్తాడని చెప్పాను కదా, అదే బుధుడనే మేనమామను సూచిస్తూ ఉంటాడు. లేకుంటే సినిమా ఫీల్డ్ కారణాలు, ఒకటి టెక్నాలజీ ఫీల్డ్కు, వ్యాపార లావాదేవీలకు కూడా ఈ యొక్క బుధుడనే వాడు కారణం. బుధహోర అని ఒకటి ఉంటుంది. బుధహోర అంటే కోర్టు వ్యవహారాలు, తర్వాత ఏదైనా వ్యాపారం అనేది ప్రారంభం చేయాలనుకోండి, వ్యాపారాన్ని ఎవరికన్నా మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తాం, లేకుంటే వ్యాపారంలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయాలంటే బుధహోరాలో చేసుకోండి. తర్వాత శాస్త్రానికి సంబంధించిన పనులు ఏదైనా చేయాలన్నా, శాస్త్రానికి సంబంధించిన పనులు అంటే ఏదన్నా విద్య నేర్చుకోవాలి, టెక్నాలజీ సబ్జెక్టులు నేర్చుకోవాలన్నా, అంటే మీకు జావా నేర్చుకోవాలన్నా ఇట్లాంటివి, అంటే మీకు ఏదైనా టెక్నికల్ కంప్యూటర్ రిలేటెడ్ టెక్నాలజీ కోర్సెస్ కానీ, లేకుంటే ఏదైనా శాస్త్రానికి అంటే వేదాలు నేర్చుకోవడానికి కానీ, తర్వాత మీకు బంగారం అనేది కొనడం ఉంటుంది చూడండి, ఆ టైం బుధహోరాలు కొనడం కానీ, తర్వాత వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి శుభకార్యాలు చేసుకోవడం, అంటే పార్ట్నర్షిప్ డీడ్ అంటాం దాన్ని, లేదంటే పార్ట్నర్షిప్ను ఏదైనా మాట్లాడుకోవాలన్నా ఆ సిగ్నేచర్స్ చేసుకోవాలన్నా అట్లాంటివి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సినిమా ముహూర్తాలు మొదలు పెట్టుకోవాలన్నా ముహూర్తం బుధహోరాలు చూసి ఆ ముహూర్తాన్ని పెట్టుకోండి, చాలా బాగా పనికొస్తాయి. అదేవిధంగా మనకు రోజులో గురుహోర అని కూడా ఉంటుంది. గురుహోరాలు ఏంటంటే బుధుడు అనే వాడు సూచించి, అదే గురువుని ఏం చూస్తుంటే మీ యొక్క తండ్రిని సూచిస్తాడు, మీ యొక్క ఇంట్లో బ్రాహ్మణుని సూచిస్తాడు, అంటే మీ టీచర్స్ గురువుని సూచిస్తూ ఉంటాడు. వారికి మొదటిగా దండం పెట్టుకొని గురుహోరాలలో ఏం చేయాలంటే గురువును కలవడం కానీ, పెద్దవారినితో వెళ్ళి మాట్లాడడానికి కానీ, యాత్రలు వెళ్ళటం కానీ, కొత్త బట్టలు ధరించడం కోసం కానీ గురుహోర అనేది చాలా మంచిది. పిల్లలను ఊయల్లో వేస్తాం, పిల్లలని ఊయల్లో వేస్తాం, ఊయల్ అంటే డోలారోహణం అంటాం, అట్లాంటివి చేయడం కానీ, ఇతరులకు ఏదైనా మీరు ఏదైనా ఫ్రెండ్కి ఇట్లా కాదని సలహా చెప్పాలనుకోండి, గురుహోర చూసుకొని చెప్పండి. తర్వాత ధనమును ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మీరు మనీ నిల్వ చేసుకోవాలన్నా, ఉద్యోగం కనుక చేరడానికైనా, వివాహ సంప్రదింపులకు అయినా, కొత్త పుస్తకాలు ఏమైనా కొని ఏదైనా వర్క్ అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, దాన్ని స్టార్ట్ చేయాలన్న గురుహోర అనేది చాలా ఉత్తమమైనటువంటిది. శ్రీరామజయం.